మన జోర్సే మార్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే నాకు ఇక్కడ సెటప్ కావాలన్నమాట. అమ్మా సెటప్ దా అన్న ఒక్క నిమిషం. ఆ పెళ్ళై ఎన్ని కష్టాలు పడుతున్నావు కదా, పెళ్లి కాకముందు నువ్వు ఎలా ఉండేవాడు అన్న? పెళ్లి కాకముందు ఎలా ఉండదు చెప్పన్న. अड़ो महाराज उलीला कदिलाडु आमिसाल चुड़ रोशाल चुड़ इराद नीरुनुला अया अया రెండు రోజుల నుంచి మా అమ్మకి తలనొప్పిగా ఉంది, గుండె ఆపరేషన్ చేస్తున్నారు, ఇంకొన్ని డబ్బులు కావాలయ్యా. తలనొప్పి గుండె ఆపరేషన్ ఇదిగోరా 10 లక్షలు. అయ్యా మీరు దేవుడయ్యా. పర్లేదు పర్లేదు, ఎల్లి కిడ్నీలు మార్పించుకోండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అయ్యా? అయ్యా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అయ్యా, తీయించుకోవాలి. లక్ష రూపాయలు డీజర్ తీసుకెళ్ళి. మీరు దేవుడయ్యా, ముళ్ళు తీయించుకోపో. నెక్స్ట్ ఎవరు? అయ్యా అయ్యా కళ్ళు నొప్పి వస్తుంది అయ్యా. ఇదిగో లక్ష రూపాయలు, ఆపరేషన్ చేయించుకో, తీయించేసే. అయ్యా మీ దేవుడయ్యా. ఒకప్పుడు ఎవడికి సమస్యలు వచ్చినా భూజలు దురిపినట్టు దురిపేసేవాడు, ఇప్పుడు నేనే భూజన హలో నవ్వించాలి. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను. ఇంకా నీకు ఏ రోజు రాదు, చూసావు కదా అప్పట్లో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నావో. సో ప్రెసెంట్ లో ఉండు, పాస్ట్ లో ఎలకు. సరే సెటప్ పెద్దరా, నా సెటప్. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. ఇది ఒక బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. అండ్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ బజర్ ఎవరైతే నొక్కుతారో వాళ్ళు ఈ పక్క కూర్చొని ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది రైట్ ఆన్సర్ అయితే ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురు ఒకేసారి వాటర్ కొడతారు రాంగ్ చెప్పిన వాళ్ళ మొహం మీద. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిన దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫస్ట్ బజర్ నొక్కింది హారిక. హారిక సమంత. ఆన్సర్ రివీల్ ప్లీజ్. దేవుడా 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 దేవుడా. అరే అమ్మా ముగ్గురు రెడీయా, 3 2 1 జోర్సే మార్. ఫస్ట్ కొట్టింది మాత్రం మౌనిక, కంగ్రాచులేషన్. 1000 రూపాయలు ఇచ్చాం అక్కడ. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు చూడబోయే స్టిల్ ఏ పాటలోనిది? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది మౌనిక పక్కన. మౌనిక ఆ స్టిల్ ఏ పాటలు ఉందమ్మా? ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట కోసం. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. జోర్సే మార్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ ఫోటోలో రెజీనా పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు? సాయి కృష్ణ. తాప్సీ. మీరు రెడీగా ఉండడం అలాగా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. Dorsey Amar.
ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు కొడితే మంట ఆడుతుంది, కానీ ఇక్కడ నీళ్లు కొడితే మంట రగులుతుంది. లోపల కాలిందా లేదా మనస్ఫూర్తి చెప్పాలి. బాగా కాలి. అది మనం ఇప్పుడు చూసే మరి రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది మౌనికా. నేను అన్నాను ఓ ఊపుకుంటూ వచ్చేస్తున్నావే. అయ్యో నేను కాదండి, కరెంట్ నొక్కడని చెప్పాలి కదా. డాక్టర్ లో జెన్యునిటీ ఉంటుంది అనుకున్నాను. ఈ డాక్టర్ కి అసలు లేదు. నువ్వు ఈ పక్కన కరెంట్ ఆన్సర్ ఏంటి చెప్పు. ప్రభాస్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్ జోర్సే మార్. కంగ్రాచులేషన్స్ కరణ్. థ్యాంక్స్ అని చెప్పండి. దాని ఏదో మాట్లాడరా. నేను మన ఇప్పుడు జోసే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో అల్లు అర్జున్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? కరణ్ కమాన్ టెల్ మీ ది ఆన్సర్. లేలా ముద్దులు పెట్టేసి సమాజానికి ఏం చెప్తామని. ఇది అమ్మాయి చెప్తుందా అబ్బాయి చెప్తున్న డైలాగ్? ఇది అబ్బాయి. మరి అదేంటి చెప్పడం ఏంటి? ఇలా ముద్దులు పెట్టేసి సవి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అలా కాదు రా, మనం అబ్బాయిలు ఎలా ఉండాలి చెప్పు. సరే ఇలా ఇలా ముద్దులు పెట్టేసే సమాజం కదూ చెప్పండి. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. సో జోసెమ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడో. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సో చూద్దాం. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక పార్టిసిపెంట్లు సైలెంట్ గా ఉంటే సింహం, వచ్చిన పార్టిసిపెంట్లు వైలెంట్ గా ఉంటే వాళ్ళ పాలిట సమర సింహం. ఏదో సమర తీయాలన్నా. అదే పార్టిసిపేట్లు ఎవరు సమయం లేదు. దొరకన అమ్మాయిని తరుముదాం, దొరికిన అమ్మాయిని తురుముదాం, ఇద్దరం కలిసి తురుముదాం. నేనే తురుముతా. మరి నేను తరుము, అబ్బాయిలే తరుము. ఈ అమ్మాయి ఐస్ నాకు బాగా నచ్చినాయి అన్న. మీ ఐస్ కూడా నాకు నచ్చింది. నచ్చితే ఒక పాట ఏంటి ప్లీజ్ మీకు దండం పెడతాను. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంట్లో నుంచి. సరే ఏం చదువుతున్నావు? అది మనసు నుంచి చదువుతున్నావు. సినిమా చూపిస్తా బావా, బాగుంటుంది చూడండి.